ఇక్కడ 1983లో ఇప్పుడు మనం ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామో ఈ గనికి అనుమతులు రావడం జరిగింది. అంటే ఇప్పుడు రన్నింగ్ ఆ గని కొత్తగా వచ్చేది కాదు. అంటే కొత్తగా గని ఏర్పాటు చేయాలంటే భూములు అవసరం ఉంటాయి, కానీ దీంట్లో అన్ని సేకరించిన భూముల్లోనే ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి 2018 చట్ట ప్రకారం ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరుగుతున్నది. ఇక్కడ మీకు మీరందరూ విన్నారు, ఇప్పుడే మన జిఎం గారు సింగరేణి కంపెనీ ద్వారా వారి యొక్క కార్యక్రమాలు ఏమేమి చేశారో, వారు ఏం చేస్తున్నారో కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ఒక పీపీటీ కూడా మీకు ప్రదర్శన చేయడం జరిగింది. వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమేమి కార్యక్రమాలు అంటే 2,133,000 రూపాయల విలువైన ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తున్నట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఈ 2018 చట్ట ప్రకారం ఈ ప్రజాభిప్రాయ సేకరణ కొరకు మీరు చేసిన మీ అందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్తామని మీరు అనుకొని మీ పేరు మీ చిరునామా రాసి ఇచ్చారో వారి ప్రకారం ఆ చిత్రుల ప్రకారం మీ పేరు వినవడం జరుగుతుంది. మీ పేరు రాగానే మీకు మైక్ ఇస్తారు, దాంట్లో ఇక్కడికి కూడా మీరు వచ్చి మాట్లాడవచ్చు. దాంట్లో మాట్లాడే ముందు మీ పేరు మీ చిరునామా మళ్ళీ ఒక్కసారి మీరు రిపీట్ చేయాలి. రిపీట్ చేసి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని చాలా క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు మాట్లాడనివ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు అనే క్వశ్చనే రాదు. ఇక్కడ ఉన్న ప్రతి వాటి కూడా మాట్లాడవచ్చు, కాకపోతే మీరు మాట్లాడతా అని మీ పేరు ఒక స్క్రిప్ట్ మీద రాసి ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తున్నారు మన వాళ్ళు, వాళ్ళకి రాసి ఇస్తే పొల్యూషన్ బోర్డు ఇంజనీర్ గారు ఈ గారు ఎవరైతే ఉన్నారు ఇక్కడ నా పక్కన కూర్చున్నారు వారి పేర్లు మీకు పిలుస్తారు. ఆ పేర్ల ప్రకారం వచ్చి మీ యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ వీడియో కెమెరా ద్వారా తర్వాత ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా రికార్డ్ చేస్తారు. ప్రతిదీ కూడా మీరు ఏది చెప్పినా కూడా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మేము చెప్పింది నోట్ చేసుకోలేదు, మేము చెప్పింది పరిగణలోకి తీసుకోలేదు అనే అనుమానం అక్కర్లేదు. ప్రతి విషయం కూడా నిమిషం నిమిషం రికార్డ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. కాకపోతే మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం ప్రభుత్వ రంగ సంస్థ మన ప్రాంతంలో ఉండటం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సంస్థ చేపట్టుతున్న కార్యక్రమాలను సహకరిస్తూ వారు కొనసాగిస్తున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలను కూడా మన ప్రాంతంలో వినియోగించుకున్నట్టు మనమందరం కూడా సహకరించాలని కోరుకుంటూ విచ్చేసిన ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున మళ్ళొక్కసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన సాధ్యంగా నేను మన ఇంజనీర్ గారిని కోరుతున్నాను.